పిన్నెల్లి వ్యవహారం కేంద్ర ఎన్నికల సంఘం ముట్టికాలు వేయడంతో పిన్నెల్లి కోసం ఆంధ్ర పోలీసుల వేట అయితే పూర్తి స్థాయిలో మొదలైనట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్లో సెర్చ్ కొనసాగుతోంది. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి శ్రీనగర్ కాలనీలో ఉన్నట్లుగా తెలుసుకున్నారు పోలీసులు. వెంటనే ఆయన కారును వెంబడించారు. పటాన్ చెరువు సమీపంలోని రుద్రారం దగ్గర వెహికల్ వదిలి పిన్నెల్లి సోదరులు పరారయ్యారు. డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఉదయం నుంచి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. తన మొబైల్ను కూడా కారులో వదిలేసి పారిపోయారాయన. ఇక పిన్నెల్లి వ్యవహారంలో ఇప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కేంద్ర ఎన్నికల సంఘం ముట్టికాయలు వేయడంతో పిన్నెల్లి కోసం ఆంధ్ర పోలీసుల వేట మొదలైంది. హైదరాబాద్లో కొనసాగుతోంది. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి శ్రీనగర్ కాలనీలో ఉన్నట్లుగా పోలీసులు తెలుసుకున్నారు. వెంటనే ఆయన కారును వెంబడించారు. ముఖ్యంగా పటాన్ చెరువు సమీపంలో రుద్రారం దగ్గర వెహికల్ వదిలి పిన్నెల్లి సోదరులు పరారైనట్టుగా తెలుస్తోంది. డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఉదయం నుంచి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. తన మొబైల్ను కూడా ఆయన కారులో వదిలేసి వెళ్ళిపోయారు. ఇక పూర్తిస్థాయి అప్డేట్ అందించేందుకు మా రిపోర్టర్ శివ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శివ చెప్పండి. రైట్ నాగరాజు, మొత్తం మీద చూసుకుంటే నిన్న సాయంకాలం నుంచి పల్నాడులో చిత్ర విచిత్రమైన రాజకీయాలు కొనసాగుతున్నాయి. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ రోజున ఈ నెల 13వ తేదీన మాచర్ల నియోజకవర్గం రెండచింతల మండలం పాలవాయి గేట్లో పోలింగ్ బూత్ నెంబర్ 202లో ఈవీఎంని ధ్వంసం చేసిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం మారింది. కానీ ఈవీఎంను ధ్వంసం చేస్తే సరిగ్గా వారం రోజులకు పైగా కూడా అది వెలుగులోకి రావడానికి పట్టిందంటే ఇక ఏ స్థాయిలో అధికారుల నిర్లక్ష్యం ఉందో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిదీ వెబ్కాస్టింగ్ చేస్తున్నామని చెప్పి 100% వెబ్కాస్టింగ్ చేసే నియోజకవర్గాల్లో మాచర్ల నియోజకవర్గం కూడా ఒకటి. అయినప్పటికీ కూడా ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటనకు సంబంధించి దాదాపుగా 9 రోజులు సమయం పట్టింది. ఇక ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో ఫుటేజ్ బయటకు రావడంతో ఎమ్మటే పిన్నెల్లి సోదరులు అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆయన ఉదయం నిన్న సాయంకాలం నుంచి కూడా పోలీసులు ఆయన వెంటబడే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్లో ఎల్బీ నగర్ సమీపంలో ఆయన ఐడెంటిఫికేషన్ చేశారు. అక్కడి నుంచి కూడా ఆయన్ని వెంటాడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ సంబంధించి 4 పోలీసు బృందాలు కూడా తెలంగాణకు చేరుకున్నాయి. హైదరాబాద్ సమీపంలో ఆయన ఉన్నట్లు కూడా మొదటగా ఐడెంటిఫికేషన్ చేశారు. అక్కడి నుంచి కూడా ఆయన ఫాలో అవుతూ సంగారెడ్డి జిల్లాకు సంబంధించి రుద్రవరం సమీపంలో కూడా ఆయన కారు వదిలేసి మొబైల్ ఫోన్ కూడా కారులో వదిలేసి ఇద్దరు బ్రదర్స్ వెంకటరామరెడ్డి రామకృష్ణారెడ్డి ఇద్దరు కూడా వెళ్ళిపోయినట్లు తెలుస్తా ఉంది. డ్రైవర్ని అదుపులో తీసుకుని ఏపీ పోలీసులు అయితే విచారణ చేపడుతున్నారు. ఇప్పటికే పోలీసు అధికారుల తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా విమర్శల వర్షం కురుస్తున్న నేపథ్యంలో తాజా ఘటనతో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించి వెతికే పనిలో కూడా పోలీసులు పడ్డారు. అయితే ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి కూడా పోలీసులు ఏదైతే రెండచింతల పోలీసులు ఎఫ్ఐఆర్ నెంబర్ని 48గా గుర్తించారు. ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి ఎవరు చేశారు ఏంటి అనే దానికి సంబంధించి నిందితులు మాత్రం ఐడెంటిఫికేషన్ చేయలేదు. అన్నోన్ పర్సన్గా కూడా గుర్తించారు. తాజాగా ఈ కేసుకు సంబంధించి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఏ1గా చేరుస్తూ కూడా పోలీసులు అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు తెలుస్తూ ఉంది. ఆయన కోసం ప్రత్యేక బృందాలు కూడా గాలింపు చర్యలు చేపట్టాయి. ఇక మనం ఒకసారి సెక్షన్లు కనుక పరిశీలించినట్లయితే దాదాపుగా 11 పైగా సెక్షన్లు ఆయనపై కూడా నమోదు చేసినట్టు తెలుస్తూ ఉంది. 427, 448 రెడ్ విత్ 34తో పాటుగా 3 ఆఫ్ యాక్ట్ PDPP అంటే దాదాపుగా చూసుకుంటే ఏదే ప్రజా పబ్లిక్ సంబంధించి కూడా వాటిని ధ్వంసం చేసిన కేసు సంబంధించి కూడా చాలా కఠినమైన సెక్షన్ని దీన్ని ఇంప్లిమెంటేషన్ చేశారు. 3 ఆఫ్ PDPP యాక్ట్ అనేది చాలా అరుదుగా ప్రయోగిస్తారు. ఈ యాక్ట్ కనుక ప్రవేశిస్తే ఖచ్చితంగా నేరం రుజువు అయితే 5 నుంచి 7 సంవత్సరాలు కఠిన కారాగార శిక్షతో పాటు ఈ కేసు సంబంధించి మధ్యలో బెయిల్ వచ్చే అవకాశాలు కూడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాటితో పాటుగా 453, 353, 143, 147, 131, 120 క్లాస్ బి కింద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అలాగే 149, 131, 135 ఆర్పి యాక్ట్ 1951లో ఏదైతే ప్రజలకు సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి ఆస్తులను విధ్వంసం చేసినప్పుడు ఈ యాక్టును కూడా వినియోగిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటికే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎపిసోడ్కు సంబంధించి కూడా గుంటూరు జిల్లా పోలీసులు అలాగే ఏపీ పోలీసులు చాలా శరవేగంగా కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మరి ఆయన ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి, ఏ క్షణానైనా సరే ఆయన అరెస్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరొకవైపు ఎవరైతే ఈ పోలింగ్ బూత్లో దాడి సమయంలో గాయపడ్డాడో శేషగిరి ప్రస్తుతం టీడీపీ నేతల సమక్షంలో ఉన్నారు. మరికొద్దిసేపట్లోనే ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
అలాగే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రధాన అధికారిని ముఖేష్ కుమార్ మీనాను కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే టీడీపీ నేతలు ఇటు డీజీపీ అటు ముఖేష్ కుమార్ మీనా ఇద్దరిని కూడా టైం కావాలని చెప్పి అపాయింట్మెంట్ కోరారు. మరొక వైపు ఏ క్షణానై సరే పిన్నెల్లి సోదరులను అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు అయితే 4 బృందాలుగా విడిపోయి ఒక బృందం మాచర్లలో, మరొక బృందం హైదరాబాద్లో, మరొక బృందం ఆయన ఫోన్ సిగ్నల్ ట్రేస్ చేస్తూ కూడా గాలింపులు అయితే చేపడతా ఉన్నారు నాగరాజు. రైట్, మీరు చెప్తున్నట్టుగా శేషగిరి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ఆయన ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడున్నారు, ఆయన ఏ సమయంలో ఈసీకి కలిసే అవకాశం కనిపిస్తుంది?